సందర్భంగా ఉత్సవ సందర్భంగా దేవుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కదిరి పట్టణంలో ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా కుల మతాలకు అతీతంగా జరుపుకునే సంవత్సరంలో హాజరు కావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గోరంట మాధవ్ గారితో పాటుగా కదిరి పట్టణ పెద్దలు మైనార్టీ పెద్దలందరూ కూడా సమక్షంలో దేవుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరిపైన ఉండాలని, రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. ఇది ఒక లౌకిక రాజ్యానికి మన కదిరి పట్టణం అనేది ఒక ప్రతీక. ఈరోజు నానా దర్గా ఉరుసు సందర్భంగా అనేక మంది హిందూ భక్తులు, క్రిస్టియన్లు, అదేవిధంగా అన్ని కులాల వారు, ముస్లింలతో పాటు అన్ని కులాల వారు కూడా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులను తీసుకుని వెళ్తున్నారు. చాలా సంతోషం. మనము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంలో నివసిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మసలుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా పనిచేయడం కూడా జరిగింది. ఈ కదిరి పట్టణము ఎస్పెషల్లీ కుల మతాలకు అతీతంగా ఒకరి పండుగలను ఒకరు, అదేవిధంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాలప్పుడు తేరప్పుడు కూడా ముస్లిం సోదరులు వారే దాంట్లో భాగస్వాములై ఆ ఉత్సవం విజయవంతంగా చేయడానికి కూడా ఎంతో సహకరిస్తారు. ఇదంతా కూడా మత సామరస్యానికి ఇది ప్రతీకగా మనం భావించాలి. ఈ దేశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, లేదా ఏ ప్రాంతానికి కానీ అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు సమానమే అన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి. దానికి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన నానా దర్గా యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదం అందరికీ కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.